रोड वाइडनिंग अने पेर तो प्रजल्नी वैएसआरसीपी नायकुलु मुख्यंगा एम्मेल्ये मनुषुलु लूटी चेस्तुन्नारु कोन्नि कोट्ल रूपायलु तिनेयालनि ఒక ఉద్దేశంతో ఈ రోడ్ వైడింగ్ పేరుతో ప్రజల్ని ఇబ్బంది పెట్టడమే కాకుండా వాళ్ళకి రావాల్సిన కష్టపరిహారం కూడా ఈరోజు ఎట్లా దాన్ని దోచారని చెప్పి చాలా గట్టి ప్రయత్నాలు జరుగుతున్నాయి ఆలగడ్డలో. ఆలగడ్డలో ఎప్పుడు లేని నీచమైన సంస్కృతి, డబ్బు రాజకీయాలు, డబ్బుతో కూడిన పంచాయతీలు ఈరోజు ఆలగడ్డలో చేయడం అనేది, అది కూడా అధికార పార్టీలో ఉన్న వాళ్ళు చేయడం అనేది చాలా బాధాకరంగా ఉంది. ఎందుకంటే ఈరోజు ప్రజలు ఎంతో నమ్మి వీళ్ళేదో చాలా ఉద్ధరిస్తారని చెప్పి వైఎస్ఆర్సీపీ నాయకులకి పెత్తనం అప్పచెప్పినారు. కానీ ఈరోజు ఈ 2.5 సంవత్సరాలు ఎక్కడ కూడా ఒక రోడ్డు గాని ఒక ఇల్లు గాని ఎక్కడ కూడా ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేయకపోవడము అదొక ఎత్తు అయితే, ఇప్పుడు మేము అభివృద్ధి కార్యక్రమాలు చేస్తామని చెప్పి పైసా డబ్బులు లేకపోయినా కూడా మొత్తం ఆలగడ్డలో మొత్తం కూడా ఎక్కడ చూసినా కూడా షాపులు కూల్ చేస్తున్నారు, ఇల్లు కూల్ చేస్తున్నారు, బస్టాండ్లు కూల్ చేస్తున్నారు, కట్టిన అభివృద్ధి మొత్తం కూడా కూల్ చేసి ఈరోజు మేము అభివృద్ధి చేయబోతున్నామని చెప్పి మాట్లాడుతున్నారంటే నిజంగంటే చాలా బాధాకరంగా ఉంది. ఆలగడ్డలో గత 20-30 రోజుల నుంచి రోడ్ వైడింగ్ పేర్లతో దాదాపుగా కొన్ని లక్షల కోట్ల రూపాయలు వసూలు చేసుకుంటారు. లేదు, నేను చెప్పేది వాస్తవం కాదు అంటే నిన్ననే పబ్లిక్ మీటింగ్ లో నేను చెప్పడం జరిగింది. ఒక సవాల్ వదిలినాను, ఎమ్మెల్యే తప్పు లేదు, ఎమ్మెల్యే అంచులు తప్పు లేదు అంటే కలెక్టర్ దగ్గర ఒక ఎంక్వైరీ పెట్టించి ఏ షాపుల దగ్గర డబ్బులు మేము తీసుకోలేదు అని మీరు చెప్పగలిగితే నేను రాజకీయంగా సన్యాసం తీసుకుంటానని చెప్పి కూడా నేను చెప్పడం జరిగింది. కానీ ఎంక్వైరీలో ఎమ్మెల్యేకి సంబంధించిన మనుషులు గాని ఎమ్మెల్యే గాని డబ్బులు తీసుకున్నారని నిరూపిస్తే మాత్రము నువ్వు రాజీనామా చేస్తావా అని చెప్పి కూడా నేను అడగడం జరిగింది. ఈ రోజు ఆ సవాల్ స్వీకరించి తీరాలి ఎమ్మెల్యే. ఎందుకంటే ఈరోజు ఈ సవాళ్లు వాళ్ళు వదలడం మేము వదలడం చాలా కామన్ అయిపోయింది. డేట్ 2 రోజుల్లో ఎమ్మెల్యే ఫిక్స్ చేయకపోతే నేనే ఫిక్స్ చేస్తాను, కలెక్టర్ దగ్గరికి వెళ్లి ఒక కాగితం పైన ఇటువంటి ఎంక్వైరీ మీరు చేయండి, చేసి నేను తప్పు అని నిరూపిస్తే నేను రాజకీయ సన్యాసం తీసుకుంటానని చెప్పి రాసి సంతకం పెట్టి మీడియాకు కూడా ఇస్తానని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటాను. మీరు కూడా రాజీనామా లెటర్ రెడీగా పెట్టుకుని కలెక్టర్కి ఇచ్చే దమ్ము మీకు ఉందా అని చెప్పి కూడా నేను ప్రశ్నిస్తున్నాను. అంతే మున్సిపల్ ఫండ్స్ తో ఇది మేము రిటైర్డ్ ఆఫీసర్కి మేము బిల్డింగ్ కట్టించామని చెప్పి గొప్పలు చెప్తున్నారు. కానీ ఆ మున్సిపల్ ల్యాండ్ పైన ఏదైతే బిల్డింగ్ కట్టించినారో అది ప్రైవేట్ ప్రాపర్టీ కాదు, ముందు గవర్నమెంట్ ప్రాపర్టీ. అటువంటి గవర్నమెంట్ ప్రాపర్టీకి వాళ్ళ అబ్బ పేరు ఎట్లా పెట్టుకున్నారని చెప్పి కూడా మేము ప్రశ్నిస్తున్నాం. అది సొంత ఫ్యామిలీ మెంబర్ పేరు ఎట్లా పెట్టుకున్నారని ప్రశ్నిస్తే నేను ఆయన ప్రెస్ మీట్ పెట్టి మీ అబ్బ పేరు నువ్వెట్లా పెట్టుకున్నావు స్టేడియంకి అని చెప్పి మాట్లాడడం జరిగింది. ఈ రోజు నా దగ్గర ఆధారాలు ఉన్నాయి. ఏదైతే మా అబ్బ పేరు నేను పెట్టుకున్నామో దానికి సంబంధించిన ల్యాండ్ భూమా నాగరెడ్డి గారి పేరు మీద ఉండింది. ఆ 25 సెంట్లు గవర్నమెంట్ కి మేము డొనేట్ చేసిన తర్వాత మాత్రమే మా అబ్బ పేరు పెట్టుకున్నామని చెప్పి కూడా సందర్భంగా ప్రతి ఒక్కరు కూడా తెలియజేసుకుంటున్నాం. మీలాగా గవర్నమెంట్ ల్యాండ్ పైన ప్రజల సొమ్ముతో కట్టించిన దానిపై మా పేర్లు పెట్టుకోలేదు. మా సొంత స్థలము భూమా నాగరెడ్డి గారు రిజిస్ట్రేషన్ చేసి గవర్నమెంట్ కి ఇచ్చిన ల్యాండ్ పైన మాత్రమే మా అబ్బ పేరు పెట్టుకున్నాం. అదేవిధంగా నిన్న మేము ఇంకోటి కూడా అడగడం జరిగింది. మీకు రాజకీయ భిక్ష పెట్టింది జగన్మోహన్ రెడ్డి గారు, మీకు పదవులు ఇచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు, ఈ రోజు మీరు గెలిచారంటే దానికి కారణం జగన్మోహన్ రెడ్డి గారు. అటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో ఒక బిల్డింగ్ కట్టిస్తే ఆయన పేరు పెట్టుకోకుండా మీరు మీ అబ్బ పేరు ఎందుకు పెట్టుకున్నారని మాత్రం మేము ప్రశ్నించినాం. దానికి సమాధానం చెప్పకుండా మీరు ఇంకొక దానికి మీ అబ్బ పేరు ఎందుకు పెట్టుకున్నారని చెప్పి ఎమ్మెల్యే మాట మారుస్తున్నాడు. ఈ రోజు ఎమ్మెల్యే దీనికి ఆన్సర్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వాళ్ళ అబ్బ పేరు బిల్డింగ్ కి పెట్టుకుని చాలా రోజులు అవుతుంది, ఎక్కడ కూడా మేము దాన్ని డిస్టర్బ్ చేయలేదు, దాన్ని ప్రశ్నించలేదు, దాన్ని వదిలేసినాం. ఎందుకంటే చనిపోయిన వ్యక్తికి పేరు పెట్టుకున్నప్పుడు దాన్ని ఎందుకు మేము ఇష్యూ చేయాలని ఒక ఉద్దేశంతో దాన్ని ముట్టుకోవడం లేదు. కానీ ఈ రోజు నిన్న భూమా నాగరెడ్డి గారు కట్టించిన
ఒక బస్ షెల్టర్ ని కూల్ చేసి మేము కూల్చుకుంటూ పోతామని మీరు మాట్లాడితే చూస్తూ మేము ఊరుకుంటాము. దీని గురించి కోర్టుకి వెళ్తాము. ఎట్లా రోడ్ వైడింగ్ లో మీరు ఇవన్నీ కొట్టుకుంటూ పోయినారు, నష్టపరిహారం లేకుండా ఇవన్నీ ఏ విధంగా చేశారని చెప్పి కలెక్టర్ గారిని కూడా దీంట్లో పార్టీ చేసి మేము కోర్టుకి వేయడం జరుగుతుందని చెప్పి కూడా సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. అంతేకాదు ఏదైతే మీ అబ్బాయి పేరు బిల్డింగ్ కి పెట్టుకున్నారో దాని గురించి కూడా కోర్టుకి వెళ్తాం. ఏ విధంగా మున్సిపల్ కమిషనర్ గాని ఎంఆర్ఓ గాని మీరు గాని ఏ విధంగా ఆ పేరు పెట్టారని చెప్పి కూడా దీని గురించి కూడా ప్రశ్నించి మేము కోర్టుకి వెళ్ళడం జరుగుతుందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. దయచేసి ఇప్పటికైనా ప్రజలు కళ్ళు తెరిచి మీరు మీ చుట్టుపక్కల ఏం జరుగుతుందని ఒకసారి గమనించండి. మీకు రావాల్సిన లక్షల కోట్ల రూపాయలు ఈ రోజు దోచుకుంటున్నారు. దానికి మీరు అడ్డుపడకపోతే మాత్రము ఎవరు కూడా మీ ఎంత చేసినా కూడా మీకు ఏమి మీకు ఉపయోగం ఉండదని చెప్పి కూడా సందర్భంగా తెలియజేసుకుంటూ, మీ చుట్టుపక్కల ఏదైనా అన్యాయం జరుగుతుంది మీకు అనిపిస్తే వెంటనే స్పందించండి, లేదన్నా మాకన్నా చెప్పండి. ఆళ్ళగడ్డ ప్రజలకి ఈ విధంగా ఎంక్రోచ్మెంట్స్ అయినా కూడా నోటీసులు ఇచ్చి వాళ్ళకి నష్టపరిహారం డబ్బులు ఇచ్చిన తర్వాతనే రోడ్ వైడింగ్ చేయొచ్చు అని చెప్పిన ఒక సంఘటన కూడా వాళ్ళకి తెలియకపోవడం అనేది చాలా దురదృష్టమైన విషయం. నంద్యాల కూడా రోడ్ వైడింగ్ చేసినాము. నంద్యాల చాలా పద్ధతి ప్రకారము ఏ షాపులు అయితే కొట్టబోతున్నాము వాళ్ళందరితో మీటింగ్ పెట్టుకుని ఆ మీటింగ్ లో అందరూ ఓకే అంటే వాళ్ళకి నష్టపరిహారం డబ్బులు ఫిక్స్ చేసిన తర్వాతనే రోడ్ వైడింగ్ చేసినాము. అందరూ కూడా సహకరించినారు. కానీ ఆళ్ళగడ్డలో ఎన్ని అడుగులు పోతున్నాయని కూడా తెలియకుండానే కొట్టుకుంటూ పోతున్నారు. ఎన్ని అడుగులు పోతున్నాయి, ఎంత ఆ అడుగులకి ఎంత డబ్బులు వస్తున్నాయని తెలియకుండానే వాళ్ళు సహకరిస్తున్నారని చెప్పి వీళ్ళు బయట ప్రచారం చేస్తున్నారు. నిజంగంటే బయటికి వచ్చి ఈ విధంగా మా షాపులు కొడుతున్నారు, మా ఇల్లు కొడుతున్నారు, వద్దు ఆపండి అని చెప్పిన వాళ్ళని మీరు పోలీసు డిపార్ట్మెంట్ హెల్ప్ తీసుకుని వాళ్ళు కొట్టించాలా లేదా అని చెప్పి కూడా సందర్భంగా నేను ఎమ్మెల్యేని ప్రశ్నిస్తున్నాను.